हेलो अंडी, अंदर की नमस्कार। नैन चिकेन विंग्स अने फ्राई चयबना ऐक्चुअली चाहमन बट एंटे इध वीडियो तीस चूपेदनि सो एंटे नैन आलरे दी मैग्नेटेसा तरवा वीडियो चाहमान सो एंटे दी शार्टे एमेम वैसा फास्ट चपेस्ता सो मेरे దాన్ని నోట్ చేసుకొని ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది। సో ఇదేంటంటే నైట్ టైం అన్నమాట, సో మార్నింగ్ ఎలానో పప్పుచారు పెట్టేస్తే నైట్ ఆ ఫ్రైలోకి పప్పుచారు అనేది బాగుంటుందని ఆల్రెడీ నేను పప్పుచారు అనేది ఆఫ్టర్నూనే నేను చేసేసాను అన్నమాట। సో ఇప్పుడు ఏంటంటే వింగ్స్ అనేది ఎలా చేశానో మీకు ఒకసారి చెప్తాను। సో ఇవేంటంటే మనం చికెన్ షాప్లో ఏంటంటే వాళ్ళని మనం స్పెషల్గా వింగ్స్ కావాలని అడిగి सो एंटे वीटो नेम कल मैग्नेटा साल्ट कारम अलाने धनिया पड़ी चिकेन मसाला कॉर्न फ्लोर 4 स्पून वैसा अलागे बिह्य पिंड उ कदा राइस फ्लोर अन्मा सो दाने 6 स्पून वैसा अंत बिह्य पिंड वाल क्रिस्पीनेस वस्तु कॉर्न फ्लोर कोई मेत उ सो बिह्य पिंड अने अलाने कॉर्न फ्लोर कोई तक वेवाली कोई निम्बरसम वैसा अंड अल्लम वेल्लुल्लि पेस्ट वैसा सो इवीं वेसे कोई लाइट वाटर वैसी आ विंग्स अने నేను చక్కగా ఇట్లా మ్యాగ్నేట్ చేశాను, మీకు ఒకసారి చూపిస్తాను వింగ్స్ అనేవి ఏ సైజులో తీసుకున్నాను। సో ఈ సైజులో ఉంటుందన్నమాట, అలానే ఓన్లీ వింగ్సే కాకుండా ఒక 4-5 లెగ్ పీసెస్ కూడా వేసుకున్నాను అన్నమాట, చిన్న చిన్నవి అన్నమాట। సో దానికి ఏంటంటే మనం డీప్ ఫ్రైసర్ ఫర్ ఆయిల్ పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు। దాని తర్వాత ఏంటంటే నేను డిమార్ట్ వెళ్ళినప్పుడు చూశాను మనకి ఇప్పుడు కేఎఫ్సీలో కూడా మనకి పెరి పెరి ఫ్లేవర్ అని చెప్పి చూపిస్తున్నారు కదా, సో అలా అన్నమాట నాకు డిమార్ట్లో ఈ పెరి పెరి పౌడర్ అనేది నాకు కనిపించింది అన్నమాట। మసాలా అనేది నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు అసలు కనిపించలేదు, ఇది ఏంటంటే అంతకు ముందు వెళ్ళినప్పుడు తీసుకున్నాను। సో ఇది వచ్చేసి 80 రూపీస్ అట్లా పడింది అన్నమాట కాస్ట్, ఓకే 70 రూపీస్ పడింది కాస్ట్. ఈ దీంట్లో ఏంటంటే 5 ప్యాకెట్స్ ఉన్నాయి లోపల, మీకు ఒకసారి చూపిస్తాను। ఇదేంటంటే జిప్ లాక్ బ్యాగ్ లాగా కూడా ఉంటుందన్నమాట, ఇట్లా మనం లాక్ వైస్ వేసుకోవచ్చు। సో మీరు చూస్తే కనుక ఇట్లా ప్యాకెట్స్లా ఉన్నాయన్నమాట, లోపల 5 ప్యాకెట్స్ వచ్చాయి, కానీ నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఈ ప్యాకెట్స్ అనేది। మీకు కనుక ఎక్కడైనా దొరికితే తప్పకుండా ట్రై చేయండి, పౌడర్ అనేది మాత్రం స్ప్రింకిల్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. సో దీనికి ఏంటంటే మనం డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాం। సో మీరు చూస్తే కనుక ఇట్లా డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకొని ఇట్లా ఫ్రై చేస్తున్నాను, ఆల్రెడీ ఫ్రై చేసిన వాటిని మీకు చూపిస్తానండి। సో చూసారు కదా ఇలాగా రెడ్డిష్ కలర్లో వచ్చేదాకా ఉంచుకొని, సో ఈ పెర్రి పెర్రి పౌడర్ అనేది మనం స్ప్రింకిల్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వింగ్స్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది। మన సైడ్ డిష్గా పప్పుచారులో చింతపండు చారు అలా రసంలో ఏదైనా సరే మనం వేసుకుందంటే చాలా బాగుంటుంది।